నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ఆర్ చేయూత పథకం ఎమ్మెల్యే అన్నాపురం శివకుమార్ వెల్లడి. తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా 12,526 మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ చేయూత పథకం. తెనాలి ఏరియా ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు. వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి వెల్లడి. కరోనా సమయంలో పేషెంట్లకు అందించిన వైద్య సేవలకు గుర్తింపుగా డాక్టర్ జీవనలతకు వరల్డ్ రికార్డ్. అధికారులకు అభినందనలు తెలియజేసిన డాక్టర్ జీవనలత. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం జరిగిందని ఎమ్మెల్యే అన్నాపురం శివకుమార్ పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గం వైఎస్ఆర్ చేయూత పథకం లబ్ధిదారుల కార్యక్రమాన్ని పట్టణంలోని శ్రీరామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాపురం శివకుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల సంక్షేమం అభివృద్ధి కొరకు సంవత్సరానికి 18,750 రూపాయలను అర్హులైన మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అందించడం జరిగిందని ఆయన తెలియజేశారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో మొత్తం 12,526 మంది మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 46,75,80,000 రూపాయలను అందించడం జరిగిందని ఆయన తెలిపారు. సంవత్సరానికి 18,750 రూపాయలను ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల అభ్యున్నతికి సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాపురం శివకుమార్ పేర్కొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కొరకు వారి అభివృద్ధికి దోహదపడే విధంగా వైఎస్ఆర్ చేయూత పథకం ఎంతగానో దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, కమిషనర్ ఎం జస్వంతరావు, ఎంఆర్ఓ రవిబాబు, కొలిబర్ ఎండిఓ శ్రీనివాసులు, వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ చేయూత ఈ ప్రోగ్రాం ద్వారా ఒక్కొక్క మహిళకి, అంటే అర్హత ఉన్న మహిళ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళకి 18,750 రూపాయలని 2వ సంవత్సరం ఈరోజు మీ అకౌంట్లో వేసే సందర్భంగా ఇప్పుడే 1 గంట ముందు ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేసి, వర్చువల్ ఇనాగ్రేషన్ చేసినాక మన నియోజకవర్గంలో ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని మనం చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో 12,526 అక్క చెల్లెళ్ళకి వైఎస్ఆర్ చేయూత కింద 23,48,62,000 రూపాయలు ఈరోజు వేశాం. ఇంతకుముందు సంవత్సరం కలిపి 2 సంవత్సరాల్లో 46,75,50,000 రూపాయలని తెనాలి నియోజకవర్గంలో 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక, మీ శాసనసభ్యుడిగా నేను శాసనసభ్యుడైన ఈ 2 సంవత్సరాల్లో 46,75,50,000 రూపాయలని మీ అకౌంట్లో. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులైనప్పటికీ ఎంతో మెచ్యూరిటీతో ఆలోచించి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి 50% మహిళా సాధికారత ఇచ్చి మహిళలను నిజంగా మహారాణులు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఈ సందర్భంలో నాకు ఈ అవకాశం కల్పించిన మన శాసనసభ్యులు శ్రీ అన్నాపతిని శివకుమార్ గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పథకంలో మన తెనాలి మున్సిపాలిటీలో 6,76 మందికి దాదాపు 11 కోట్ల
30,29,25,000 రూపాయలు వారి అకౌంట్లలో డైరెక్ట్గా పడుతున్నాయి. ఈ డబ్బులు మీరు దయచేసి మీ కుటుంబ ఆదాయం పెంచుకునే విధంగా ఉపయోగించుకోవాలని నా విన్నపం. వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఈ డిస్ట్రిబ్యూషన్ సీఎం గారు ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. మన తెనాలి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మనం ఈ రోజున ఈ కార్యక్షేత్రంలో ఏర్పాటు చేసుకున్నాం. మన అర్బన్కి వచ్చేటప్పటికీ 60,076 మందికి 6,076 మందికి 11,39,25,000 మందికి అమౌంట్ మన లబ్ధిదారులకి క్రెడిట్ జరగటం జరిగింది. మరి దీంట్లో మనందరికీ తెలిసిన విషయమే, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారికి, బీసీ మైనారిటీ వర్గాల వారికి ఈ అమౌంట్ పడటం జరిగింది. ఈ అమౌంట్ని మరి అంటే 18,750 రూపాయలు వచ్చినాయి. మరి దాన్ని ఆ అమౌంట్ని సద్వినియోగం చేసుకుంటే అంటే 4 సంవత్సరాలు 75,000 వస్తూ ఉన్నాయి. అంటే అది చాలా పెద్ద అమౌంట్, లేని వాళ్ళకి ఒక 75,000 రూపాయలంటే చాలా ఎక్కువ అమౌంట్. తెనాలి ఏరియా ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు అన్ని వసతులను కల్పించడం జరిగిందని సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి పేర్కొన్నారు. వైద్యశాలలో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి మాట్లాడుతూ కరోనా టెస్టులను ఇక నుండి ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించేందుకు అనుమతి వచ్చినట్లు ఆమె తెలియజేశారు. గతంలో కరోనా టెస్టులు చేసిన వాటిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు పంపించడం జరిగేదని ఇక అవసరం లేదని ఆమె తెలిపారు. అదేవిధంగా తెనాలి ఏరియా ప్రభుత్వ జిల్లా వైద్యశాలలోనే ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని ఆమె తెలియజేశారు. మనకి హాస్పిటల్ ప్రెమిసెస్లో డైక్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది డైక్ అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్. అది ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే అది 0-6 ఇయర్స్ చిల్డ్రన్కి హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే అది అక్కడ అడ్మిట్ చేసి అది ఏమైనా ఇక్కడ మన పరిధిలో ట్రీట్ చేయగలిగిన ట్రీట్ చేస్తారు. అవి సైకలాజికల్ అండ్ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న బేబీస్ని అడ్మిట్ చేస్తారు. చిల్డ్రన్ని మన పరిధిలో లేనివి గుంటూరు రిఫర్ చేస్తారు. అది ఇంకొకటి మనకి పిఎస్ఏ ప్లాంట్ ఇన్స్టలేషన్ కొరకు గవర్నమెంట్ నుంచి టీమ్ వచ్చి విజిట్ చేయడం జరిగింది. వారు 2 డేస్లో వర్క్ స్టార్ట్ చేస్తారు. పిఎస్ఏ ప్లాంట్ అంటే మనకి ఆక్సిజన్ ప్లాంట్ మన హాస్పిటల్లోనే ఇన్స్టాల్ చేస్తారు. మనకి రాబోయే రోజుల్లో కోవిడ్ 3rd వేవ్లో కూడా మనకి ఎటువంటి ఆక్సిజన్ కొరకు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్ నుంచి మనకి అవి టీమ్ రావడం జరిగింది. ఇంకొక విషయం, ఆర్టీపీసీఆర్ ఎక్విప్మెంట్ మన హాస్పిటల్కి ఈరోజు రావడం జరిగింది గవర్నమెంట్ నుంచి. ప్రీవియస్గా మనము ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ అంటే మన దగ్గర స్వాబ్స్ కలెక్ట్ చేసి గుంటూరు జీజీహెచ్కి పంపించేవారము. ఇక్కడ నుండి మనకు అవసరం లేదు. మన దగ్గర టెస్టింగ్ ఫెసిలిటీ షార్ట్లీ మనం ప్రారంభించుకుంటాం. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల కోసం నూతన పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం పంపిణీకి సిద్ధం చేసినట్లు ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ మీడియాకు తెలియజేశారు. ఇప్పటికే 2021-22 సంవత్సరానికి సంబంధిత పాఠ్యపుస్తకాలను స్కూల్స్కు పంపినట్లు ఆయన వెల్లడించారు. ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులను, సౌకర్యాలను కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా మండల పరిధిలో ఉన్న 45 పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించడం జరిగిందని ఆయన తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన ద్వారా అవసరమైన వాటిని అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన కందిపప్పును అందించడం జరిగిందని ఈ సందర్భంగా ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ తెలియజేశారు. టెక్స్ట్ బుక్స్ కూడా రావడం జరిగింది. ఉచిత పాఠ్య పుస్తకాలు మన 70,000 దాకా పుస్తకాలు రావడం జరిగింది. వాటిని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి జగనన్న విద్యాకాలకు సంబంధించి ఇప్పటికే మరి కాంప్లెక్స్ స్థాయికి మన మండలంలో 11 కాంప్లెక్స్లు ఉన్నాయి. 11 కాంప్లెక్స్లు కూడా మరి రావడం జరిగింది. ఈరోజు బెల్ట్లు రావడం జరిగింది. అన్నీ కూడా అన్ని ఐటమ్స్ దానిలో ఉండేటువంటి డిక్షనరీ కానివ్వండి, బెల్ట్ కానివ్వండి, షూ కానివ్వండి, అదేవిధంగా నోట్బుక్స్ కానివ్వండి, అన్నీ కూడా రావడం జరిగింది. అవి కూడా పాఠశాల ఎప్పుడు తీస్తే అప్పుడు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మాత్రం మరి 1వ తారీఖు నుంచి మరి చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని బట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మరి పాఠశాలల్ని పునఃప్రారంభం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మరి టెక్స్ట్ బుక్స్ కూడా స్కూల్ పాయింట్స్కి పంపించడం జరుగుతుంది. స్కూల్ పాయింట్ నుంచి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది కూడా గమనించగలరు. తర్వాత ఈ చిక్కీలకు సంబంధించి మనకి సప్లై లేదు. కానీ కొన్ని చోట్ల మరి చిక్కీలు ఇచ్చినట్టుగా దానిలో మామూలుగా ఏదో పుల్లై ఉంటున్నట్టుగా వచ్చింది. అది ఎక్కడ కూడా ఇవ్వలేదు మన మండలంలో. మన సప్లై లేదు. మార్చి ఏప్రిల్ నెలలోనే ఇవ్వడం జరిగింది. మన దగ్గర ఎక్కడ కూడా లేదు. తల్లిదండ్రులు గమనించగలరు. అది
ఏ పాఠశాలలో లేదు, ఒక్క కందిపప్పు మాత్రమే మనం ఇవ్వడం జరిగింది కాబట్టి అది అన్ని పాఠశాలల్లో కూడా ఇవ్వడం జరిగింది. మరి ప్రాథమిక పాఠశాల పిల్లలకి 1 నుంచి 5 తరగతి పిల్లలకి 4.5 కేజీలు, హై స్కూల్ పిల్లలకి 6.5 కేజీలు పప్పు ఇప్పటికే ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. కరోనా సమయంలో కరోనా పేషెంట్లకు అందించిన వైద్య సేవలను గుర్తించి వరల్డ్ రికార్డును ప్రభుత్వం అందించినందుకు గర్వంగా ఉందని డాక్టర్ జీవనలత మీడియాకు తెలియజేశారు. కరోనా సెకండ్ వేవ్లో పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్యులు వైద్య సేవలు అందించారని డాక్టర్ జీవనలత తెలియజేశారు. కరోనా సమయంలో కరోనా పేషెంట్లకు విస్తృతంగా ప్రభుత్వం మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించిందని ఆమె తెలిపారు. అదేవిధంగా ఎంతోమంది వైద్యులు పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తూ ప్రాణాలను కూడా కోల్పోయారని ఆమె గుర్తు చేశారు. కరోనా పేషెంట్లకు అందించిన వైద్య సేవలను గుర్తించి వరల్డ్ రికార్డుకు ఎంపిక చేసిన వారికి డాక్టర్ జీవనలత అభినందనలు తెలియజేశారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారి ఏజెంట్ హైదరాబాద్ నుంచి నాకు ఒక వారం రోజుల క్రితం కాల్ చేశారు. కోవిడ్ కేర్ మెడికల్ ఆఫీసర్గా 2020 మార్చి నుంచి పనిచేస్తున్నందుకు మీకు అవార్డు ఇద్దాం అనుకుంటున్నాము, ఇంకా మీరు ఏమేమి చేశారని నన్ను అడిగారు. అట్లా అలా అడిగినప్పుడు నేను మేమేం చేసినాయని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. ఆ రోజు నా డీటెయిల్స్ తీసుకున్నారు. నాకు నిన్న వారి దగ్గర నుంచి మెయిల్ వచ్చింది, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మిమ్మల్ని నామినేట్ చేస్తున్నట్టు ప్లస్ మీకు సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ పంపిస్తున్నామని చెప్పి. యాక్చువల్గా ఇది ఒక ఫెస్టివల్ లాగా లేకపోతే ఒక ఫంక్షన్ లాగా చేసి అవార్డ్స్ ఇస్తారట, కానీ కోవిడ్ టైం కాబట్టి 1 నెల తర్వాత 2 నెలల తర్వాత అట్లా ఫంక్షన్ చేస్తాం ఢిల్లీలో, ముందర మీకు సర్టిఫికేట్ పంపిస్తున్నామని చెప్పి నాకు మెయిల్ చేశారు. చాలా సంతోషంగా అనిపించింది. అంటే ఎప్పటి నుంచో నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈ కోవిడ్ టైంలో డాక్టర్స్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడాను సోల్జర్స్ లాంటి వాళ్ళు, మనం యుద్ధం చేస్తున్నాం ఇప్పుడని. సో ఈ అలుపు ఎరుగని పోరాటానికి ఈ గుర్తింపు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎలేటెడ్. థ్యాంక్ యూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ నన్ను నామినేట్ చేసిన సుబ్రహ్మణ్యం గారికి కూడా థ్యాంక్స్ చెప్తాను. ప్రభుత్వం కరోనా కర్ఫ్యూ సమయాన్ని సడలించిందని, ప్రజలు ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని టూటౌన్ సీఐబి కోటేశ్వరరావు తెలియజేశారు. కర్ఫ్యూ నిబంధనలన్నీ పాటించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. పట్టణ టూటౌన్ సీఐబి కోటేశ్వరరావు మాట్లాడుతూ కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదని, ప్రజలు విధిగా ప్రభుత్వం నిర్ణయించిన సమయంలోనే వారి యొక్క పనులను ముగించుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం విధించిన కరోనా కర్ఫ్యూ అమలులో ఉంటుందని, ప్రజలు తప్పనిసరిగా బయటకు వచ్చే సమయంలో కరోనా నియమ నిబంధనలను పాటించాలని ఆయన తెలియజేశారు. తెనాలి పోలీసు వారి విజ్ఞప్తి, గతంలో ఉన్నటువంటి కర్ఫ్యూ గవర్నమెంట్ వారు కొంచెం సడలింపులు చేయడం జరిగింది. 2 గంటల నుంచి ఉన్నటువంటి కర్ఫ్యూని 5 గంటల దాకా పొడిగించి 3 గంటలు రిలాక్సేషన్ ఇవ్వటం జరిగింది. అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 5 దాకా షాపింగ్స్ కానీ, ఇతరత్ర వ్యాపార సముదాయాలు కానీ కొనసాగించుకోవచ్చు. 5 నుంచి 6 రిటర్న్ జర్నీ టైం ఇవ్వటం జరిగింది. టోటల్లీ 5కి క్లోజు, 6 కల్లా మొత్తం బంద్ అయిపోవాలి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ సడలింపు ఇవ్వటం జరిగింది. కోవిడ్ తగ్గుముఖం పట్టినా ఇంకా కేసెస్ అయితే రిపోర్ట్ అవుతున్నాయి. దయచేసి ప్రజలు సామాజిక దూరం పాటించండి, పోలీసులతో సహకరించండి. ఫంక్షన్స్, గ్రూప్ మూమెంటు చేయొద్దు, అనవసరంగా బయటికి రావద్దు, స్టే అట్ హోమ్. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్స్ను జూలై నెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ మీడియాకు తెలియజేశారు. 10వ తరగతి ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయం కోర్టులో ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 10వ తరగతి ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని ఆయన తెలియజేశారు. 10వ తరగతి ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయం కోర్టులో ఉండటం వలన ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ఆదేశాలు జరపలేదని ఆయన తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు జరుగుతున్నట్లు ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ మీడియాకు వెల్లడించారు. పరీక్షలకు సంబంధించి మరి సుప్రీంకోర్టుకి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి సమాధానం చెప్పవలసింది కాబట్టి
అది ఆన్సర్ ఎప్పుడైతే మరి వస్తుందో అప్పటి వరకు వెయిట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఆ డేట్స్ ఎప్పుడు ఏందనేది కూడా ప్రభుత్వం ప్రకటిస్తుంది. దాని ప్రకారం మరి పరీక్షలు నిర్వహించడం లేదనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇంటర్ సంబంధించి కూడా అంతే, సుప్రీంకోర్టు మరి కొన్ని రాష్ట్రాల్లో రద్దు చేయడం జరిగింది. కాబట్టి మన రాష్ట్రానికి సంబంధించి కూడా మరి సుప్రీంకోర్టులో కేసు ఉంది. కాబట్టి ఆ కేసు అయిపోయిన తర్వాత పరీక్షకు సంబంధించినటువంటి టైం టేబుల్ రావడం అనేది జరుగుతుంది. కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో మాస్కు లేకుండా ప్రజలు బయటకు రావడం శ్రేయస్కరం కాదని డాక్టర్ జీవనలత పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి లక్షణాలు ఉన్నా వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఆమె తెలియజేశారు. డాక్టర్ జీవనలత మీడియాతో మాట్లాడుతూ కరోనా టెస్టు ప్రభుత్వ వైద్యశాల కేంద్రాలతో పాటుగా పట్టణంలోని మరికొన్ని సెంటర్లలో ప్రతిరోజు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. కరోనా పూర్తిగా తగ్గలేదని, దాని యొక్క ప్రభావం ఇంకా ఉందన్న విషయాన్ని ఆమె తెలిపారు. అదేవిధంగా కరోనా సెకండ్ వేవ్ ఇంకా తగ్గకుండానే థర్డ్ వేవ్ గురించి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని డాక్టర్ జీవనలత సూచించారు. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, అందరూ కూడాను కరోనా భయం పోయి చాలా హ్యాపీగా ఇంకా కరోనా లేదు అన్నట్టు తిరుగుతూ ఉన్నారు. చాప కింద నీరులాగా మన ప్రక్కనే ఉందనేది మాత్రం ఎప్పుడూ కూడా మర్చిపోకండి. ఇప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి ప్యారలల్గా రెండు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకటి వ్యాక్సినేషన్ కార్యక్రమం, రెండవది ఆర్టీపీసీఆర్ టెస్టింగ్. ఈ ఆర్టీపీసీఆర్ టెస్టింగ్కి మేము కూర్చున్నా కానీ జనం రావడం తగ్గిపోయింది. ఒక రకంగా ఇది ఆనందకరమైన విషయం అయినప్పటికీ కూడాను ఎవరికైనా సిమ్టమ్స్ వచ్చినా వాళ్ళు రావట్లేదేమో అనే ఉద్దేశం మాకుంది. అందుకని సిమ్టమాటిక్ పీపుల్ కంపల్సరీగా మీ దగ్గరలో ఉన్న ఆర్టీపీసీఆర్ కేంద్రంలో వచ్చి టెస్ట్ చేయించుకోండి. దగ్గు జలుబు కొంచెం గొంతు నొప్పి ఉన్నా కానీ టెస్ట్ చేయించుకోవాల్సిందో కోరుతున్నాను. ఇంకా ఎవరైనా పాజిటివ్ కేసెస్ ఉన్నాయి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఇక్కడ పంపించండి. ఇదే కాకుండా వ్యాక్సినేషన్ మేము పర్మనెంట్ కేంద్రాల్లోనే కాకుండా మీ సచివాలయంలో మీ దగ్గరకు వచ్చి వేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారం 45 ఇయర్స్ నిండిన వారు, 18 సంవత్సరాలు నిండిన తల్లులు, 5 సంవత్సరాల్లో బిడ్డలు ఉన్నవాళ్ళు కూడాను వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు. కాబట్టి మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు అందరూ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. కరోనాని తప్పించుకోవాలంటే రెండే మార్గాలు, ఒకటి మాస్క్ వేసుకోవటం, రెండోది వ్యాక్సినేషన్ వేయించుకోవటం. అందుకని ఈ రెండింటిలో కంపల్సరీగా ఈ రెండింటిని పాటిస్తూ కరోనాతో యుద్ధంలో మనమే గెలుద్దాం అనే పిలుపుని మా గవర్నమెంట్ తరపు నుంచి నేను మీకు ఇస్తున్నాను. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ఆర్ చేయూత పథకం, ఎమ్మెల్యే అన్నాపూర్తి శివకుమార్ వెల్లడి. తెనాల నియోజకవర్గ వ్యాప్తంగా 12,526 మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ చేయూత పథకం. తెనాలి ఏరియా ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి వెల్లడి. కరోనా సమయంలో పేషెంట్లకు అందించిన వైద్య సేవలకు గుర్తింపుగా డాక్టర్ జీవనలతకు వరల్డ్ రికార్డ్, అధికారులకు అభినందనలు తెలియజేసిన డాక్టర్ జీవనలత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.